గత 2 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ ఇదే పద్ధతిలో శ్రీదేవి మెడికల్ షాప్ దిక్కు నుండి వచ్చి డైరెక్ట్ వెళ్ళిపోకుండా బస్ స్టాండ్ లోపలికి వస్తున్నాయి. కష్టం ఇప్పుడు ప్యాసింజర్లు మర్చిపోయే ప్యాసింజర్లు ఇక్కడ ముందట ఉన్న షాప్ యజమానులు ఈ వాసనకు ఈ నీటిని తొక్కుకుంటా రావడానికి చాలా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నేను ఇంతకుముందు మొన్న 4 రోజుల క్రితం కూడా డిఎం గారికి ఒక వినతి పత్రం ఇచ్చుకున్నా, దాని ఇంతవరకు దాని మీద తెలియలేదు. దయచేసి మున్సిపాలిటీ మన ఆర్టీసీ డిఎం ఇద్దరు కలిసి ఈ డ్రైనేజీని ఎప్పటిలో అది ఇప్పుడు మెయిన్ రోడ్ ప్రక్కన నుంచి పోయేటట్టు చూడాల్సిందిగా మనవి చేస్తున్నా. ఈ ఉద్యమానికి సిపిఐఎంఎల్ సిపిఎం సోదరులకు అందరికీ ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ బస్టాండ్కు అతి దగ్గరమైనటువంటి శ్రీదేవి మెడికల్ ఉంది. మెడికల్లో 3 అంతస్తుల బంగ్లాని నిర్మించుకొని మరి కిరాయిదారులు మరి అట్లాగే ఓనర్లు ఉడక మరి అక్కడ నివసిస్తున్నారు. ఆ నివసిస్తుంటే మరి వాళ్ళు కలిగినటువంటి అంటు కలిగిన నీళ్లు బస్టాండ్లోకి వస్తున్నాయి. మరి అట్లాగే స్నానాలు చేసిన నీళ్లు బస్టాండ్లోకి వస్తున్నాయి. మరి అట్లాగే మరి పైకాన పోయిన నీళ్లు ఉడక మరి సెప్టిక్ ట్యాంకుల ద్వారా ఉడక ఈ నీళ్ళకి వస్తున్నాయి. మరి దాన్ని తక్షణమే మున్సిపల్ అధికారులు మరి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించి మరి ఈ డ్రైనేజీని కట్టి మరి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన పరిస్థితి ఇలా ఆర్టీసీ కార్మికులు మరి అట్లాగే మున్సిపల్ సిబ్బందిపై ఉన్నది. మరి నేను ఒకటే గమనిక చేస్తున్నా, మున్సిపల్ కమిషనర్ గారు అయ్యా మరి ఇక్కడ రకరకాల రోగాలు వస్తున్నాయి. ఇక్కడ పళ్ళ దుకాణాలు ఉన్నాయి, బ్లమ్స్ హోటల్ ఉంది, ఆర్టీసీ క్యాంటీన్ ఉంది, పెరేజ్ హోటల్ ఉంది, వీళ్ళు ఇడ్లీ పూరి వడ దోశ మిర్చి ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేస్తే కొడుక మరి దాని మీద ఈగలు దోమలు వాడి మరి ఈరోజు రకరకాల వ్యాధులు మరి రకరకాల కీటకీముల ద్వారా మరి కరోనా వ్యాధి వస్తున్నది, అట్లాగే ప్లేగు వ్యాధి వస్తున్నది, అట్లాగే డెంగ్యూ వ్యాధి వస్తున్నది, అట్లాగే మలేరియా వ్యాధి వస్తున్నది. ఈ వ్యాధి రావడం వల్ల పబ్లిక్ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము కలుగుతున్నది. మరి ఈ 6 మూడు ప్రాంతానికి దగ్గర 10 డిపోల బస్సులు ఇక్కడ అచ్చిపోతుంటాయి. ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, మరి నిజామాబాద్ కానీ, మరి అట్లాగే నిర్మల్ బస్ డిపో ఇక్కడ అన్ని అచ్చి ఇక్కడ అన్ని షెల్టర్ తీసుకుంటూ ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్తాయి. మరి దగ్గర అయ్యా మరి ఇక్కడ 10,000 కార్మికులు అని 10,000 మంది మరి ప్రయాణికులు డేలి ప్రయాణం చేస్తున్నారు. మరి వారికి ఇబ్బందికరంగా మారుతున్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారిని కమిషనర్ గారు తక్షణమే మరి ఆర్టీసీ డిఎం గారు మరి ఆర్ఎం గారు ఒక అచ్చి ఒక డ్రైనేజ్ని కట్టి ఇక్కడ నుంచి వాడిని ఆ జీవన్ రెడ్డి మాళ్లకు నీళ్ళను పడగొట్టాలని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే పోయిన ఎమ్మెల్యే అయితే పోయింది కానీ అయ్యా ఎమ్మెల్యే గారు మీకు నమస్కారము, కనీసం ఈ డ్రైనేజీని కట్టేటట్టుగా చూడవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంచినారు. 6 మూడు ప్రజలందరూ మీరు కూడా దీన్ని పట్టించుకొని కొంచెం మీరు శ్రద్ధ వహించగలరని నేను 6 మూడు ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.